వండర్ఫుల్ స్నేహ గారు ఇవాళ మనతో పాటు ఇక్కడ ఉండరు. అండ్ మన భాషలో అంటుంటాం కదా, అందం అభినయం రెండు కలగలిపితే ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఈవిళ్ళలా ఉంటుంది. గట్టిగా చప్పట్లతో స్నేహ గారిని స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? చాలా చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కల్పాతి సార్ అండ్ అర్చన మ్యామ్ అండ్ ఐశ్వర్య వీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మెగా ఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పచ్చు. ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్లో ఎప్పుడు చూస్తే మల్టీ స్టార్, 10 క్యారవెన్స్ 20 క్యారవెన్స్ అలాగే ఉంటుంది. And it was so nice to work. Endukante Laila was there, Prashant garu was there, Vijay garu, Mohan garu, and Vaibhav, Prem ji, ila chapte elochu mana anta multi stars. And Kalpi sir, Kalpati ode 25th movie idi. So to be part inta pedda budget movie lo undaniki chaala santoshanga undi. And I'm sure you will love this film. Endukante ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అదిరింది కదా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని లాగే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్. కాదు స్నేహ గారు అదిరిపోయింది అని ఇలా అంటారు, అదిరిపోయింది ఎక్కడో ఉంది అది మనం చెప్పాల్సింది. అదిరిపోయింది అది ఫిఫ్త్ తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ ఇంకా చాలా మాట్లాడదాం సినిమా గురించి. బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తప్పించుకోలేరే. ఇప్పుడు దాకా మీ వీడియో చూసాం, ఎంతో మంది యాక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడ ఎవరు అని అంటే ఏం చెప్తారు? తెలుగు ఇండస్ట్రీలో ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ 2 పీపుల్. మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు, అండ్ ఆఫ్ కోర్స్ పవన్ గారుతో నేను వర్క్ చేయలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టుడే అండ్ ఆల్ టైమ్ డెఫినెట్లీ పవన్ గారు. ఎందుకంటే రియల్ లైఫ్లో మాత్రం కాదు, రియల్ లైఫ్లో కూడా తన ఒక పవర్ స్టారే. అందుకనే ఇవాళ గోట్ టైటిల్ అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేసేస్తున్నాం అన్నమాట. బట్ విజయ్ గారితో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆల్రెడీ మీనాక్షి గారు చెప్పారు, హీస్ వెరీ కామ్, వెరీ కంపోజ్డ్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. బట్ ఐ ఆల్వేస్ సీ హిమ్, తన ఫ్యాన్ వస్తే చాలా రెస్పెక్ట్ చేస్తారు అండ్ హీ మేక్ షూర్ దట్ యు నో హీస్ ఫ్యాన్స్ ఆర్ కంఫర్టబుల్. అది నేను చూస్తున్నాను. సో అది ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం తన వచ్చి యూన్ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్. ఎక్కడ ఎవరు ఉన్నారు, తన కంఫర్టబుల్గా ఉన్నారా అది చూడడానికి ఇంకొక ఐ థింక్ హీ ఈస్ అ థర్డ్ హై ఫర్ దాట్. ఐ థింక్ హీ హస్ గాట్ దాట్ వండర్ఫుల్. అయితే వెళ్తూ ఒక చిన్న టిప్ ఇది వాళ్ళందరూ కాదు మన ఇద్దరు మధ్యన సీక్రెట్. అవును అవును, ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది, గో టు తప్పకుండా చూడండి. ట్రిప్ కాదు మ్యామ్, టిప్. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరు గార్జియస్గా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలంటారు చెప్పండి, సీక్రెట్ మైక్ ఏంటి? ఇక్కడ మేకప్ అక్కడేం కనిపించట్లే, మీరు ఆగండి అయ్యా, మీరు చెప్పండి మ్యామ్. చెప్పేశారు కదా తన మేకప్, మేకప్కి ఇస్తారా క్రెడిట్? ఎప్పుడు అందంగా గార్జియస్గా ఇన్ని సంవత్సరాలైనా అలానే ఉండడం ఎలా? ఉండండి అంతే, చంపేశారు బీ హ్యాపీ అంతే అంతే. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటే గ్లో వస్తుంది అయ్యా. ఎప్పుడు మేకప్లు మేకప్లు అంటారు ఎవరు, అది వస్తా కొంతసేపు అయ్యాక. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేశాను, ఇంకొంచెం సేపట్లో మా మీడియా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఆ క్వశ్చన్స్.